పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివాసీ సేన పేరుతో వెలిసిన పరిహార భూముల్లో జాయింత వరకు భూములపై తమకే హక్కు ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. దీనిపై రైతులు కుక్కునూరు ఎంఆర్ఓ సిఐ ఫిర్యాదు చేశారు. పోలవరం నిర్వాసిత మండలాల్లో మా మండలం ఉంది. మా భూములు మొత్తం పోలవరం పరిహారం ప్రభుత్వం ఇచ్చి ఉంది. విత్తన సంఘాలు వచ్చేసి మా ఈ దీంట్లో ఈ పంటలో వచ్చే లాభాన్ని గిరిజన సంఘాలు వచ్చేసి శీర్షకం ఇవ్వమని అంటున్నారు. చాలా ఉధృతంగా ఇక్కడికి వచ్చేసి లోడ్ చేసిన ట్రాక్టర్ల మీద నుంచి కర్రను తీసుకుంద పడేసి రైతుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. పోలవరం నిర్వాసిత రైతులను అందరినీ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి, లేకపోతే చాలా ఉధృతంగా పోరాటం చేస్తాం. మేము కూడా రాస్తా రోకాలు చేస్తాము. కుక్కునూరు మండలం మాధవరం గ్రామం. మేము మాధవరం గ్రామ రైతులము. మేము ఇంటివారు. పోలవరం ముంపు కింద పరిహారం ఇచ్చినారు. మాకు ముంపులో ఉన్న మీ భూములు మీరే చేసుకోవచ్చు, నీళ్ళు వచ్చేంతవరకు అని ప్రభుత్వం వారు చెప్పినారు. మేము ఇవ్వం. కనుక మాకు ఇప్పుడు ఆదివాసీ సంఘం వారు వచ్చి మా ప్రభుత్వం వారు మీకు డబ్బులు ఇచ్చారు, మీకు సంబంధం చట్టపరంగా మాకు హక్కు ఉందని చెప్పి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. కనుక ప్రభుత్వం వారు